చెట్లన్నీ అడ్డంగా ఉన్నాయి. రోడ్డుకి దాదాపుగా సగభాగం చెట్లే ఉన్నాయి. కట్ చేసినటువంటి చెట్లు, వాటిని తప్పించే క్రమంలో ఒకసారి మీకు ఇక్కడ ఉన్నటువంటి రిటైనింగ్ వాల్ కూడా చూపించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు ఈ రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో. చాలా సాయిల్ కూడా చాలా లూజ్గా ఉంది. నిన్న డ్రైవర్ సత్యబాబు మనతో మాట్లాడుతూ ఆయన కూడా ఇదే చెప్పడం జరిగింది. ఒకసారి చూడొచ్చు రిటైనింగ్ వాల్కు ఉన్నటువంటి క్వాలిటీ ఏంటో కూడా ఒకసారి చూడొచ్చు. బస్సు ఉన్నటువంటి వేగానికి రిటైనింగ్ వాల్ని గుద్దితే చాలా లూజ్ సాయిల్తో ఉన్నటువంటి ఈ రిటైనింగ్ వాల్ ఖచ్చితంగా ఆగే పరిస్థితి ఉండదు. ఈ రిటైనింగ్ వాల్ని ఢీ కొట్టింది. ఢీ కొట్టిన తర్వాత క్రమంగా ముందుకు వెళ్తూ, సారీ కొంచెం ముందుకు వస్తే కనుక, క్రమంగా ముందుకు వెళ్తూ అక్కడి నుంచి దాదాపుగా 4-5 పల్టీలు కొట్టి బస్సు 100 నుంచి 120 అడుగుల లోతులో పడిపోయింది. ఒకసారి బస్సు పడి ఉన్న తీరును కూడా మీరు విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఒకసారి మన వీడియో జర్నలిస్ట్ సుధాకర్ చూపిస్తున్నారు బస్సు విజువల్స్ని. ఒకసారి చూడొచ్చు బస్సు 100 నుంచి 120 అడుగుల లోతులో ఉంది. సుమారు 30 నుంచి 40 మంది ప్రయాణికులతో ఈ బస్సు పాడేరు వెళ్తుంది. వెళ్ళే క్రమంలోనే వ్యూ పాయింట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దాదాపుగా ఇక్కడి నుంచి పాడేరు 12 కిలోమీటర్లు ఉంటుంది. ఆ ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా వారిని ప్రాణాలతో రక్షించే ప్రయత్నం చేశారు. ఇక్కడ పాడేరు ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అలాగే ఎవరికైనా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న వారిని, దాదాపుగా 5 ప్రయాణికులను, వారందరినీ కూడా విశాఖలో ఉన్నటువంటి మెడికవర్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. రాత్రి నుంచి కూడా వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. మంత్రి అమర్నాథ్ ఘటన జరిగిన వెంటనే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు ఆయన పాడేరు రావడం జరిగింది. పాడేరు వచ్చారు. పాడేరు వచ్చి ప్రమాదానికి గల కారణాలు ఏంటని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు, క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో క్షతగాత్రులకు 5 లక్షలు, అలాగే మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించారు. ఒకవేళ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించకపోయి ఉంటే ప్రమాదం తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం విజువల్స్లో చూస్తే కనుక అత్యంత భయానక దృశ్యం కనబడుతుంది. ఎందుకంటే దాదాపుగా 100 నుంచి 120 అడుగుల లోతులో బస్సు పడిపోయి ఉంటే ఖచ్చితంగా ఎవరైనా సరే ప్రాణాలు కోల్పోవలసిందే. అక్కడ ఒక చెట్టు అడ్డు రావడంతో బస్సు ఇంకా కిందకి వెళ్ళలేదు. లేకపోతే కిందన ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డు దాటితే మళ్ళీ లోయ ఉంటుంది. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు ఈ పైన ఉన్నటువంటి ఈ రోడ్డు నుంచి బస్సు మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రాంతం వద్ద ఆగింది. అక్కడ కూడా ఆగకుండా ఉంటే కనుక కిందకు వెళ్తే కింద ఒక రోడ్డు ఉంది. ఒకసారి ఇప్పుడు వెహికల్ పాస్ అవుతుంది. ఆ వెహికల్ ఉన్నటువంటి ఆ రోడ్డు కనుక దాటితే మళ్ళీ బస్సు లోయలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఖచ్చితంగా డ్రైవర్ ఒక రకంగా చెప్పాలంటే అప్రమత్తంగానే వ్యవహరించారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చెట్లు కూడా ఒక విధంగా సహకరించాయని చెప్పాలి. మరోవైపు చూసుకున్నట్లయితే నిన్న రాత్రి పాడేరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి సత్యబాబు డ్రైవర్తో మనం మాట్లాడడం జరిగింది. సత్యబాబుతో మాట్లాడిన అనంతరం ఆయన చాలా విషయాలు చెప్పుకొచ్చారు. అసలు ప్రమాదం జరిగే సమయంలో బస్సు వేగంగా లేదు, చాలా స్లోగా ఉంది. ఎందుకంటే టర్నింగ్ ఉంది, పైగా ఘాట్ రోడ్డు కాబట్టి నెమ్మదిగానే వెళ్తాం, స్పీడ్గా వెళ్ళడానికి అవకాశం లేదు. చెట్టు కొమ్మలు కావచ్చు, చెట్టుకు ఉన్నటువంటి కట్ చేసి పెట్టినటువంటి ఈ మొద్దులు ఏవైతే ఉన్నాయో ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. మనం ఇక్కడ అడ్డంగా పెట్టారు. ఈ అడ్డంగా పెట్టిన ఈ చెట్టు మొద్దులన్నీ కూడా రోడ్డుకి అడ్డంగా పెట్టారు. కట్ చేసిన తర్వాత అడ్డంగా పెట్టిన నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారిస్తున్న పరిస్థితి ఉంది. సత్యబాబు కూడా అదే చెప్తున్నారు. ఈ చెట్టు కొమ్మల్ని తప్పించబోయి ప్రమాదం జరిగింది, వెంటనే కాస్త అప్రమత్తంగా వ్యవహరించాను, లేకపోతే ప్రమాదం తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన చెప్తున్నారు. ఈ బస్సు ప్రమాద ఘటనలో ఇంకో అంశం ఉంది. 1 నెల రోజుల పాప కూడా ప్రాణాలతో బయటపడింది. తల్లి బస్సు దాదాపుగా 4 పల్టీలు కొట్టి 120 అడుగుల లోతుకు వెళ్ళిపోయినా సరే తల్లి ఆ బిడ్డను వదలలేదు. ఆ అమ్మాయికి చిన్న గాయం కూడా కాలేదు. ఒక విధంగా చెప్పాలంటే 4 రోజుల వయసులోనే మృత్యువుని జయించింది ఆ చిట్టి తల్లి అని ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. నిన్న రాత్రి తల్లి జ్యోతితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేసాం, ఆమెతో కూడా మాట్లాడించాం. ప్రమాదం జరిగినటువంటి తీరును, ప్రమాదం జరిగినప్పుడు ఎలా అనిపించింది, ఒక ప్రమాదం జరుగుతుందని గ్రహించారా లేదా తెలుసా లేదా అనే అంశాలన్నీ కూడా మనం తెలుసుకోవడం జరిగింది.
విజువల్స్ లో చూడొచ్చు బస్సు అత్యంత నెమ్మదిగా కదలాల్సిన పరిస్థితి. ఇదంతా కూడా టర్నింగ్ ఏరియా ఉంటుంది కనుక బస్సులన్నీ కూడా చాలా నెమ్మదిగా వెళ్తుంటాయి. ప్రతిరోజు కూడా వందలాది బస్సులు ఈ రోడ్డు గుండా ప్రయాణిస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా తరచూ అక్కడక్కడ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రైవేట్ వాహనాలు ప్రమాదాలు చూసాం కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్టీసీ వాహనాలు ప్రమాదం జరగడం అత్యంత అరుదుగా ఉంటాయి. అలాంటిది నిన్న జరిగినటువంటి ఘటన అత్యంత దురదృష్టకరమైనటువంటి ఘటనగా